ఈ నెల 18వ తారీఖున జరుగుతున్నటువంటి ఈ దేశ ప్రథమ పౌరుని ఎంపికకు సంబంధించి పోలింగ్ లో 100కి 100% గౌరవ శాసన సభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా విధిగా పాల్గొనాలి ఎందుకంటే ప్రపంచ దేశాల్లోనే భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానానికి ఒక గొప్ప పేరు ఉంది 100% పోలింగ్ జరగడం వల్ల భారతదేశం యొక్క ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరొకసారి ప్రపంచానికి చాటినట్టు అవుతది అంతే కాకుండా పోయినసారి జరిగినటువంటి రాష్ట్రపతి ఎన్నికలలో 5% ఆఫ్ ద ఓట్స్ ఇన్వాలిడ్ ఓట్స్ అయినాయి ఇది కొంచెం బాధ అనిపిస్తది ఎమ్మెల్యేలు ఎంపీలు వేసేటువంటి ఓట్లు కూడా ఇన్వాలిడ్ అయితే కొంచెం దురదృష్టకరం అవుతది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 28 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎమ్మెల్యేస్ ని ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్స్ గా పోలింగ్ రోజు పాల్గొనాల్సినటువంటి మమ్మల్ని పిలిచి ఆ పోలింగ్ కు సంబంధించినటువంటి శిక్షణ ఇవ్వడం జరిగింది దీనివల్ల మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు 100కి 100% ఓటింగ్ లో పాల్గొనడంతో పాటు 100% ఓట్లు కూడా వాలిడ్ ఉండే రీతిలో ఉంటేనే మన డెమోక్రసీకి అర్థం మన డెమోక్రసీ స్ఫూర్తి ప్రపంచానికి చాటి చెప్పి చెప్పినట్టు అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు డైలాంగ్ సెషన్ మాకు శిక్షణ ఇవ్వడం జరిగింది పోయిన ఎన్నికలలో ఏ పొరపాట్లు అయితే గౌరవ శాసనసభ్యులు ఎంపీలు చేసి కొన్ని ఓట్లు ఇన్వాలిడ్ అయినాయో అది ఈసారి జరగకుండా ఉండే రీతి లోపల ఆయా పార్టీల ఎమ్మెల్యేలకి ఎంపీలకు కూడా కొంత శిక్షణని సూచనిస్తే బాగుంటుందనేది నా విజ్ఞప్తి ఇక తెలంగాణ రాష్ట్ర విషయానికి వచ్చినట్లయితే దేశానికి స్వతంత్రం వచ్చిన 7.5 దశాబ్దాల తర్వాత ఒక గిరిజన మహిళ ఈ దేశానికి ప్రథమ పౌరురాలు అయ్యేటువంటి అవకాశాన్ని ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ కల్పించింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీల నుంచి ఎంపికైనటువంటి మా గిరిజన గౌరవ శాసనసభ్యులకి మంత్రులకి నేను చేసేటువంటి సవినయమైనటువంటి అప్పీల్ ప్లీజ్ ఓట్ ఫర్ ద్రౌపది ముర్ముజీ ఈ 7.5 దశాబ్దాల తర్వాత తొలిసారి ఈ దేశానికి ఒక గిరిజన ఒక సాంప్రదాయ మహిళ దట్టు చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చి తన స్వశక్తి మీద ఈ దేశ ప్రథమ పౌరాలిగా ఎదగబోతున్నటువంటి ద్రౌపది ముర్ము గారికి తెలంగాణలో ఉన్నటువంటి గిరిజన ఎమ్మెల్యేలు పార్టీలు పక్కన పెట్టండి విప్పు ఉండదు ఆత్మ ప్రబోధానుసారం తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభ్యులు కూడా ఓటేయాలని వేస్తారని ఆ దిశగా కొంతమంది ట్రైబల్ ఎంపీలు కూడా మాకు సహకరించాలని చెప్పి సవినయంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ వరండాలు